हाय अंडी नमस्ते नेन मी मालती वेलकम बैक टू अवर चैनल मन चैनल स्पेशल रेसिपी वच्चेसी क्रिस्पी दोंडकाय फ्राई अंडी फ्राई चाला सिंपल गा 10 निमिषाल मनम प्रिपेर चेसुकोवच्चु रेसिपी साइड डिश की चाला बागुंटुंदी सांबार लोकी पप्पन्नम लोकी ओकसारी मालती व्लॉग्स अनि सर्च चेसी चूडंडी फ्रेंड्स इलांटी ईजी रेसिपीस चाला पोस्ट चेसानु क्रिस्पी दोंडकाय फ्राई ईजीगा एला चेयालो चूसेद्दामा इकड़ा नेनु पाव केजी दोंडकायलनु तीसुकुन्नानंडी दोंडकायलनी ई विधंगा पोडुगा कट चेसुकुन्नानु कावालंटे मीरु राउंड गा कूडा कट चेसुकोवच्चु कट चेसिन दोंडकाय पीसेस नि मिक्सिंग बौल लोकी वेसुकोंडी ई विधंगा मिक्सिंग बौल लोकी वेसुकुन्न तर्वात पाव कप्पु करिवेपाकुनि याड चेस्तुन्नानु करवेपाकुని యాడ్ చేయడం వలన ఈ ఫ్రైకి మంచి స్మెల్ తో చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత 2 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోండి ఆ తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ ని యాడ్ చేయడం వలన ఈ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే సరిపడా salt యాడ్ చేసుకోండి తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం अर टी स्पून गरम मसाला अर टी स्पून जीलकर अर टी स्पून जिंजर गार्लिक पेस्ट अन्नी इंग्रीडियंट्स ऐड चेसुकुन्न तर्वात बागा मिक्स चेसुकोवाली इला बागा ओकसारी मिक्स चेसिन तर्वात अवसरम अनिपिस्ते कोंचेम वाटर नी ऐड चेसुकोंडी एक्कुव वाटर नी ऐड चेयकूडदंडी एक्कुव वाटर ऐड चेस्ते नील नीलगा अयिपोयि कोटिंग सरिगा रादु ఈ విధంగా దొండకాయ ఫ్రై మిక్స్ ని గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న దొండకాయ ఫ్రై మిక్స్ ని యాడ్ చేసుకోవాలి ఇలా దొండకాయ పీసెస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దోరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఎక్కువ పీసెస్ ని ఒకేసారి యాడ్ చేయకండి ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో ఫోర్క్ తో కలుపుకుంటూ ఫ్రై చేయండి అప్పుడే అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై అవుతుంది చూసారా ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై క్రిస్పీగా మంచి కలర్ లోకి ఫ్రై అయ్యింది ఇప్పుడు తీసి టిష్యూ ఉన్న ప్లేట్ లోకి వేసుకోండి ఇలాగే మిగిలిన దొండకాయ ముక్కలన్నిటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత పావు కప్పు వేరుశెనగ గుండ్లను వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి వేరుశెనగ గుండ్లు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత గాటు పెట్టుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న దొండకాయ పీసెస్ లోకి వేసుకోండి ఇక్కడ నేను టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేస్తున్నాను అవసరమైతే salt కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేయండి అంతేనండి చాలా సింపుల్ గా క్విక్ గా ఈ దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేయొచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్